వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోనరావుపేట మండలంలోని అధికారులు నియంత పాలన, మండల సమావేశంలో సభ్యుల ఆరోపణ. ఓతుగల గ్రామంలో వీర సముద్రం చెరువును నింపాలని రైతుల ధర్నా. గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రభావవంతంగా అమలు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పంచాయతీలకు ప్రత్యేక కరువు నిధులు అందించి తాగునీటి సమస్య తీర్చాలి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. బండపల్లి గ్రామానికి చెందిన కొండ రాజశేఖర్ గౌడ్కు ఎన్ఆర్ఐలు 30,000 ఆర్థిక సహాయం. గ్రామాల్లోని శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక కృషి చందుర్తి సిఐ శ్రీలత. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక కరువు నిధులు అందించి తాగునీటి సమస్య తీర్చాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎదురుగంట్ల గ్రామం మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 10 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు బంద్, మరో 10 రోజులైనా నీళ్లు వచ్చే పరిస్థితి లేదని, ఓవైపు గొంతు ఎండుతుంటే మరోవైపు మరమ్మతుల దూప అయినప్పుడే బావి తవ్వినట్టు ఉంది, అధికార నిర్వహణ గుక్కెడు నీళ్లు లేక ప్రజల అవస్థలు పడుతున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వకీలాభరణం శ్రీనివాస్, ఎదురుగంట్ల సర్పంచ్ కరుణాకర్, అడిగ శేఖర్, వార్డు సభ్యులు శేఖర్, గంగారెడ్డి, నాయకులు ప్రకాష్, నాగేందర్, రాజు తదితరులు ఉన్నారు. మిషన్ బెగరత నీళ్లను అందిస్తున్నామని చెప్పి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సోర్సులను బంద్ చేపించి ఈరోజు మిషన్ బెగరత సంబంధించినటువంటి వాటర్ గత వారం రోజుల నుంచి కూడా ఒక వేమన నియోజకవర్గం కాదు, సుమారు 3 నియోజకవర్గాల్లో కూడా చుక్క నీరును కూడా మిషన్ బెగరత ద్వారా ఆయా గ్రామ సర్పంచ్కు అదనంగా నిధులు కేటాయిస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి అదనపు స్టోర్ ద్వారా లేదంటే వాటర్ ట్యాంకుల ద్వారా పెట్టి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప అధికారులు వచ్చి ఏ గ్రామంలో ఉందంటే మాత్రం ఇంకా తీవ్రమైనటువంటి ఎద్దడి, తీవ్రమైనటువంటి కరువు గ్రామాలలో ఉండేటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి గ్రామాలలో మంచినీటికి ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత తీసుకొచ్చి కోరుతా ఉన్నాం. జిల్లాలోని అన్ని పెట్రో కార్స్, ఇతర వాహనాల డ్రైవర్స్కి ఆర్ఐ రజనీకాంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే ఆదేశాల మేరకు ఆర్ఐ రజనీకాంత్ తాండూరులోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు సంబంధిత వాహన డ్రైవర్స్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐ మాట్లాడుతూ డ్రైవర్ ప్రతిరోజు వాహనం యొక్క కండిషన్ గురించి తెలుసుకొని డ్రైవింగ్ చేయాలని, వాటర్, ఆయిల్, బ్యాటరీ యొక్క కండిషన్ గమనించాలని, వాహనంలో ఏదైనా డీఫాల్ట్ ఉంటే వెంటనే మీ యొక్క అధికారులకు తెలపాలని, డ్రైవర్లు ఎల్లప్పుడూ క్రమశిక్షణ, నిబంధత, విధేయత కలిగి ఉండాలని అన్నారు. తంగలపల్లి మండలం మానేరు వాగులో చెక్డ్యాం నిర్మాణంలో భాగంగా భూమిని అధికారులు ఆక్రమించడానికి వస్తున్నారంటూ అధికారులపై బాధితులు ఆరోపించారు. మా భూమిని కావాలనే అధికారులు లాక్కోవడానికి మమ్మలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తంగలపల్లి మండలం కజ్బే కట్కూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మణ్కు 378, 379 సర్వే నెంబర్లలో దాదాపు 2 ఎకరాల నరపొలం పట్టా భూమి మీద ఆధారపడి కుటుంబం అంతా జీవనం వెల్లదిస్తున్నారు. భూమిని ఆక్రమించడానికి అధికారులు ఆ ప్రభుత్వ జీవను బేఖాతారు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా మాకు ఏ విధమైన సమాచారం లేకుండానే అధికారులు వచ్చి మీ భూమిని చెక్ డ్యామ్కి ఇవ్వాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. మా రైతు, మేము రైతులం కాబట్టి, మా జీవనోపాధి వ్యవసాయం కాబట్టి, మా జోలికి వస్తే మేము ఒప్పుకోము, మా పొలాలకు వస్తే కూడా మేము ఒప్పుకోము, దేనికైనా సిద్ధమే. మేము హైకోర్టు కాదు, సుప్రీంకోర్టుకు. నా పేరు కొత్తపల్లి తిరుపతి, కొత్తపల్లి లక్ష్మణ్ మా నాన్నగారు. మేము చిన్నప్పటి నుండి మా నాన్న ఎన్నో కష్టపడి మస్కాట్ దుబాయ్కి వెళ్ళి భూమి సంపాదించడం జరిగింది. పట్ట ల్యాండ్, రిజిస్ట్రేషన్ ల్యాండ్ మేము కొనుక్కున్నాము. అప్పుడు దీనిపైన జీవనోపాధి జరుగుతున్నాము. మేము బతికినట్టు మీరు బతకదు బిడ్డ అని మంచి చదువుకోము. మా కుటుంబానికి, కుటుంబం మీద 3 ఫ్యామిలీ బతుకుతున్నాము. 15-20 మంది మేము బతుకుతున్నాము. ఈ మా కుటుంబానికి, మా తల్లిదండ్రులకు ఏమనైనా కూడా అమరేందర్ రెడ్డి కలెక్టరు, కేటీఆర్ దీనికి సరైన మూల్యం చెల్లిస్తారని తెలియజేస్తున్నాను. కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2K రన్ను ఎస్ఐ రాజశేఖర్ ప్రారంభించారు. ఫిట్ ఇండియా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం
రస్ రీడ్ లీడ్ అనే ఉద్దేశంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని, రోజు రన్నింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అలాగే చదువుతూ మనం చదువుకున్న దానిని సమాజానికి ఉపయోగపడేలా చేయడమే ఫిట్ ఇండియా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఏ ఒక్కరూ అనారోగ్యంతో చనిపోకూడదని, ఆరోగ్యంగా ఉంటూ అక్షరాల వైపు ముందుకు సాగాలని ఎస్ఐ అన్నారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొర్ర రవీందర్, సర్పంచ్ ఆర్ఏ లతా మహేందర్, బీజేపీ నాయకులు ఆకుల నాగరాజు, బీజేపీ మండల నాయకుడు బొల్లారం తిరుపతి దేవరాజు, బిక్షపతి, గ్రామ యువకులు ఫిట్ గ్రామ కమిటీ వేయడం జరిగింది. 2KM పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మన అడిషనల్ డీజీ గారైనటువంటి శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి యొక్క ఆయన యొక్క ఆదేశాల మేరకు మనం ఒక ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు మానసించే విధంగా మా యొక్క కర్తవ్యంతో మేము ముందుకు వెళ్తున్నామని వేసుకుంటూ, ఈ ప్రోగ్రాం కట్టినటువంటి మా ముఖ్య అతిథి గారు అయినటువంటి మా సర్పంచ్ గారికి, లతా మహేందర్ గారికి, తర్వాత ఈ పాల్గొన్నటువంటి పిల్లలు పెద్దలు యువకులు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ జై ఫిట్ ఇండియా జై భీమ్. మిడ్మానేరు డ్యాంలో కలుషిత నీరు కలవకుండా సెవరేజ్ ప్లాంట్స్ నిర్మించాలని బీజేపీ నాయకుడు ఎర్ర మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల ఆరోగ్య భద్రత కొరకు ప్రభుత్వం మేల్కొని మిడ్మానేర్ డ్యాంలో కలుషిత నీరు కలవకుండా సెవరేజ్ ప్లాంట్స్ను వేములవాడ సిరిసిల్లలో నిర్మించాలని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు బీజేపీ నాయకుడు ఎర్ర మహేష్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రాజెక్టులోకి చొరబాటు కాకుండా చూసి ప్రజల యొక్క ఆరోగ్య భద్రతను కాపాడాలని చెప్పేసి మరొకసారి కలెక్టర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజల చేత ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కోడిమ్యాల మండలంలోని పూడూర్ గ్రామంలో నిర్మించిన రైతు వేదికను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జెడ్పీ చైర్మన్ ద్యావ వసంత ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనుమండ్ల రాఘవారెడ్డి మాట్లాడుతూ పూడూరు గ్రామంలో ఉన్న రావికుంట చెరువును ఎల్లంపల్లి నీటితో నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, జెడ్పీటీసీ పురుగోటి ప్రశాంతి, సర్పంచులు పెద్ది కవిత, గారికంటి మల్లేశం, బొడ్డు విజయలక్ష్మి, ఏగర్ల తిరుపతి, సింగిల్ విండో చైర్మన్లు మేనేని రాజనరసింహారావు, బండా రవీందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు తదితరులు ఉన్నారు. ధన్యవాదాలు తెలియ అనేక మా ఒక కూసుండి మాట్లాడుకోవడానికి ఒక కార్యాలయం ఉండాలి. ఆ కార్యాలయంలో ఒక ఆఫీసర్ ఉండాలి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉండాలి. ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారా ఇక్కడ? 2200 ఎకరాల మంది అంటే 15039 ఎకరాల సాగు జరుగుతుంది. 2014 కంటే ముందేమో 4200 ఎకరాల సాగు జరిగితే ఇప్పుడు 15039. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలలో ప్రజలకు శాంతి భద్రతలను కాపాడడమే ధ్యేయంగా పనిచేస్తానని ఎల్లారెడ్డిపేట సీఐ కె మొగిలి తెలిపారు. శాంతి భద్రతల పర్యవేక్షణే ధ్యేయంగా పనిచేస్తామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారి పట్ల కఠిన చర్యలు తప్పవని సీఐ మొగిలి అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలింగ్ ను అమలు చేస్తూనే చట్టాన్ని ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సీఐ హెచ్చరించారు. నిషేధిత గుట్కా, గంజాయి, బెల్లం విక్రయాలను అరికడుతామని తెలిపారు. ఈవూ టీజింగ్ కు పాల్పడే వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించి వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఏ టైం అయినా వచ్చి కూడా మీ సమస్యలు ఏమున్నా చట్ట ప్రకారం ఎంతవరకు చేయొచ్చు అంతవరకు మీకు సహాయం చేస్తాము. చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన కొండా రాజశేఖర్ గౌడ్ కు ఎన్ఆర్ఐలు 30,000 రూపాయల సహాయం అందజేశారు. రాజశేఖర్ గౌడ్ 2 నెలల క్రితం తాటి చెట్టు పై నుండి పడి తీవ్ర గాయాలు కాగా, తలకు బలమైన గాయాలు తగలడంతో ఆపరేషన్కు ₹12,00,000 ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పడంతో అప్పులు చేసి వైద్యం చేస్తున్నారు. నిరుపేద కుటుంబం కావడంతో ఎన్ఆర్ఐలు దాతలు దర్శనాల వెంకట్ కాసరపు రాములు, కటకం రవి, కటకం లింగారెడ్డి, వడ్నాల బాలరాజు, పల్లికొండ గంగా నరేష్, గడ్డం జయంకర్ రెడ్డి, మేకల శంకర్, పందరి గణేష్లు 30,000 విరాళ్లు పోగు చేసి పంపగా అట్టి డబ్బులను గ్రామ సర్పంచ్ న్యాత విజయ జడ్జి రాజశేఖర్ గౌడ్ భార్య మాధవికి అందజేశారు. గ్రామాల్లోని శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక కృషి చేస్తామని చందుతి సీఐ శ్రీలత అన్నారు.
చందుర్తి సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే తమ దృష్టికి తీసుకువస్తే న్యాయం చేస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేదే లేదన్నారు. బాధితులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి న్యాయం పొందవచ్చునన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ సునీల్ పాల్గొన్నారు. అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ట్విట్టర్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు నేరుగా పోలీస్ స్టేషన్కి రాలేని పరిస్థితుల్లో ట్విట్టర్లో కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఒక ట్విట్టర్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మీరు కంప్లైంట్ని పోస్ట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు మీ దగ్గర మీ చుట్టుపక్కల ఏమైనా అసాంఘిక కార్యక్రమం కరోనా లక్షణాలు ఉన్న వారందరూ నిర్లక్ష్యం చేయకుండా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎంపీడీఓ రమాదేవి అన్నారు. ముస్తాబాద్ మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీఓ రమాదేవి అధ్యక్షతన మండల స్థాయి అధికారులతో కరోనా నివారణపై సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు సంజీవారెడ్డి మాట్లాడుతూ కరోనా నియంత్రణ కోసం వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనల గురించి సమీక్ష చేశామని తెలిపారు. గ్రామ స్థాయిలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి కరోనాపై ఉన్న అపోహలు తొలగేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతిరోజు గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్ బస్సుల ద్వారా వైద్య సిబ్బంది తరలి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, టీకా కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కుమార్, ప్రాథమిక వైద్యులు సంజీవారెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ అరవింద్ చంద్రం, సిడిపిఓ జయసుధ, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు టెస్టులు చేసుకోవాలని, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు వ్యాక్సినేషన్ కూడా వేసుకోవాలని. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో వీర సముద్రం చెరువును నింపాలని 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతుగల్ రైతు సంఘం అధ్యక్షులు అదిబాల్ రెడ్డి మాట్లాడుతూ వీర సముద్రం ఆయకట్టు కింద 500 ఎకరాల సాగు చేశారని, భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల చుక్క నీరు రావడం లేదని, మానేరు కెనాల్ ద్వారా వీర సముద్రం నింపాలని అధికారులను కోరగా మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, అయినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. వీర సముద్రం నింపడానికి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అధికారులపై రైతులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కోల కృష్ణ పెద్దిగారి శ్రీనివాస్, భూమరాజం, బుర్రా రాములు, అక్కరాజు, పరశురాములు, కనుకయ్య, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులను పిలిపించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము పోతుగల్ గ్రామంలో చాలా మంది రైతులు మరి కాళేశ్వరం నుంచి విడుదలైనటువంటి నీళ్లను ముస్తాబాద్ చెరువు నింపి మరి ముస్తాబాద్ నుంచి మానేరు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మరి రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది కేటీఆర్ గారే దీన్ని పునరాలోచన చేసి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. పేరిక కులస్తులు అందరూ రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని జిల్లా అధ్యక్షులు మార్తా సత్తయ్య అన్నారు. సిరిసిల్లాలోని వస్త్ర వ్యాపార సంఘ భవనంలో జిల్లా పురగిరి క్షత్రియ పేరిక సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేరికలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, పేరిక కులస్తులకు ఏ వృత్తి పనిలేని వారికి ప్రత్యేక నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు అల్లే రాజం, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతిపాక శ్రీనివాస్, రాజపేట సర్పంచ్ అల్లే సత్తన్న, మర్రి లక్ష్మణ్, మెంగాని రవి, పోతరాజు తిరుపతి, తిప్పని రాజయ్య, తిప్పని మహేష్, పోతరాజు నరేష్, అల్లే స్వామి, బాలరాజు, అర్సం శంకర్, చింతకుండా శ్రీనివాస్, ప్రతిపాక మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గుర్తించి అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి మా కులాస్తులకు, పెరిక సంఘ కులాస్తులకు కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. కోనరావుపేట మండలంలోని అధికారులు నియంత పాలన సాగిస్తున్నారని మండల సమావేశంలో సభ్యులు ఆరోపించారు. కోనరావుపేట మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ యదుగంట్ల చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా జెడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ హాజరయ్యారు. మామిడిపల్లి సర్పంచ్ కొక్కుల భారతి మాట్లాడుతూ, మా గ్రామాలకు ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ పెన్షన్ రావడం లేదని ప్రజలు అడుగుతున్నారని సర్పంచ్ ప్రశ్నించారు. దీనికి జెడ్పీటీసీ చైర్మన్ సమాధానమిస్తూ, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, మంజూరు కాగానే అందజేస్తామన్నారు. కొండాపూరు గ్రామానికి చెందిన రెవెన్యూ గుట్టను అటవీ శాఖ అధికారులకు ఎందుకు అప్పగించారని సర్పంచ్ మాలియాల దేవయ్య తహసీల్దార్ను ఇల్లదీశారు. మాకు తెలియకుండానే అప్పగించడం ఏమిటని ప్రశ్నించగా, మాకు అధికారాలు ఉన్నాయని తహసీల్దార్ సమాధానమిచ్చారు. మండల కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ రసీద్ మాట్లాడుతూ, గ్రామ సర్పంచ్కు తెలియకుండా అప్పచెప్పడం ఏమిటని అనడంతో గందరగోళం చెలరేగింది. దీనితో అధికారులు సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. చాలా విషయాలు గుప్తంగా
చాలా శాఖల వారిగా మాట్లాడుకోవడం జరిగింది. సర్పంచులకు ఎన్ని సమస్యలు తీరినా కూడా ప్రతి ఒక్కటి సమస్యగానే మారుతుంది. ఎన్ని ఇబ్బంది రాకుండా మంచినీటి వసతులు కల్పించాలని కోరుకుంటున్నాను. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఆ సమస్యను సాల్వ్ చేసినప్పుడే ఒక సర్పంచ్గా మనం ఒక్క ఊరిని కాపాడుకున్నట్టు అయితే కానీ తెలియజేసుకుంటున్నాను. అలాగే జయతేదన్నాను. గ్రామాల్లో నిర్వహిస్తున్న లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ నరేందర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రజక సంఘం మండల మాజీ అధ్యక్షులు గంగా పవన్ మాట్లాడుతూ రజకులను గుర్తించి లాండ్రీల నిర్వహణకు 250 యూనిట్ల విద్యుత్ను అందించడం హర్షణీయమన్నారు. కమర్షియల్ లాండ్రీ షాపుల వల్లకే 250 యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తే సంపూర్ణంగా రజకులకు న్యాయం చేసే అవకాశాలు లేవని, గ్రామ స్థాయిలో కమర్షియల్ లాండ్రీ షాపులు పెట్టుకోవడానికి వెసులుబాటు లేక అనేక కుటుంబాలు వారి ఇళ్లలోనే లాండ్రీ షాపులు నిర్వహిస్తున్నారని అన్నారు. విచారణ చేసి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తే రజకులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటారన్నారు. అమలు చేసినటువంటి 250 యూనిట్ కేసీఆర్ గారికి రుణపడి ఉంటారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని వారి పరిగణలోకి తీసుకొని వాళ్ళు త్వరతగతిన న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇది ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి ఇవాళ వినతి పత్రం రూపకంగా మా మండల తహసీల్దార్ గారికి అందించడం జరిగింది. అన్ని గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రభావవంతంగా అమలు చేస్తూ మరింత అభివృద్ధి చేసేలా చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమాలు అమలు తీరు, ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నుండి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ చురుకుగా పనిచేసి పల్లెలు అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సత్యప్రసాద్, గౌతమ్ రెడ్డి, కే కౌటిల్య, రవీందర్, ఎంపీడీఓలు, ఎంపీఓలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.